गुड मॉर्निंग स्टूडेंट्स, टुडे वी हैव टू डिस्कसिंग अबाउट द टॉपिक इज ग्राउंड वाटर। सो ई रोज़ मनम वच्चेसी सेकंड यूनिट पार्ट बी लो उन्ना ग्राउंड वाटर गुरिंचि इप्पुडु डिस्कस चेद्दाम। सो फस्ट वच्चेसी इंट्रोडक्शन अनेदि एंदो चूद्दाम। ओकेना, ग्राउंड वाटर इंट्रोडक्शन अम्मा। ग्राउंड वाटर हाइड्रोलॉजी इज द साइंस आफ् अक्यूरेंस डिस्ट्रिब्यूशन अंड मूवमेंट आफ् वाटर बिलो द सोर्स सॉरी बिलो द सर्फेस आफ् एर्थ। सो ఈ యొక్క గ్రౌండ్ వాటర్ హైడ్రాలజీ గురించి ఎలా చెప్పొచ్చు అంటే అమ్మా, ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ అకరెన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్। సో మన యొక్క సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అంటే, సో మన యొక్క ఎర్త్ సర్ఫేస్ కింద సో వాటర్ వచ్చేసి ఎలా అకర్ అవుతుంది మరియు ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అండ్ ఎలా మూవ్ అవుతుంది అన్న దాని గురించి ఆ యొక్క సైన్స్ మొత్తాన్ని మనము దేంట్లో తెలుసుకోవచ్చు అంటే, సో గ్రౌండ్ వాటర్ అనే చాప్టర్లో మనము తెలుసుకోవచ్చు అమ్మా। The largest available source of fresh water lies under ground. So manaku vachesi fresh water, so ekkuva amount of fresh water anedi manaku ekkada available lo undante ekkada undante ground lone undam, underground lone undi, underground lone undi, okay na। The total ground water potential is estimated to be 1/3 the capacity of oceans। So manam ee yokka ground water yokka capacity enta undaya, सो ఈ యొక్క గ్రౌండ్ వాటర్ లో సో వాటర్ ఎంత ఉందయా అని మనకు ఒక ఎస్టిమేషన్ చేసుకున్నట్లయితే, సో మనకున్న టోటల్ ఓషియన్స్ ఆఫ్ వాటర్ లో 1/3 అంటే మనకు ఈ భూమి మీద ఉన్న సముద్రపు నీరులో 1/3 మూడు వంతులుగా తీసుకుంటే అందులో ఒక భాగం మనకు ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది అవైలబుల్ లో ఉంది అనుకుందాం। ఓకేనా, ద మెయిన్ సోర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇస్ ప్రెసిపిటేషన్। సో ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కి మెయిన్ సోర్స్ ఏందయ్యా అంటే precipitation। So precipitation ante varshalamma। A portion of rain falling on the earth surface infiltration into ground so travel down and wet checked by impervious when checked by impervious layer to travel further down। So manaku main ga eppudaithe rainfall anedi form avutundo appudu some water anedi em avutundamma infiltration anedi avutundi। సమ్ వాటర్ అనేది ఏమవుతుంది, ఇన్ఫిల్ట్రేషన్ అనేది అవుతుంది। సో దాని ద్వారా మనకు ఇంకా డెప్త్ లోకి వెళ్తుంది, భూమిలోనికి ఇంకా డెప్త్ లోకి వెళ్తుంది। సార్ ఎంతవరకు వెళ్తుంది సార్ అంటే, సో ఎక్కడైతే మనకు ఇంపర్వియస్ లేయర్ వస్తుందో, సో ఎక్కడైతే మనకు ఇంపర్వియస్ లేయర్ వస్తుందో అక్కడి వరకు, ఎక్కడికైతే ఇంపర్వియస్ లేయర్ వస్తుందో సో అక్కడి వరకు ఈ యొక్క వాటర్ అనేది ట్రావెల్ అవడం జరుగుతుంది, ఫార్మ్స్ గ్రౌండ్ వాటర్. సో ఆ విధంగా ట్రావెల్ అయ్యి అక్కడ గ్రౌండ్ వాటర్ని ఫామ్ చేస్తుంది, అక్కడ వరకు ట్రావెల్ అయ్యి అక్కడ గ్రౌండ్ వాటర్ని ఫామ్ చేస్తుంది। ఓకేనా, ద గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ వాటర్ హెల్డ్ ఇన్ వాయిడ్స్ విత్ ఇన్ ఏ జియోలాజికల్ స్ట్రాటం సో ఈ యొక్క గ్రౌండ్ వాటర్ రిజర్వాయర్ అనేది ఎలా వస్తుంది సార్ మనకంటే, సో మనకి ఈ యొక్క సాయిల్లో ఉన్న వాయిడ్స్ ద్వారా ఏమవుతుందంటే అమ్మా, జియోలాజికల్ స్ట్రాటమ్స్ అంటే లైక్ ఫాల్స్ జాయింట్స్, సో ఆ యొక్క గ్యాప్స్ ద్వారా ఈ యొక్క వాటర్ అనేది గ్రౌండ్లోకి ఇన్ఫిల్ట్రేషన్ అనేది అవుతుంది। ఓకేనా, అదర్ సోర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్క్లూడ్ వాటర్ ఫ్రమ్ డీప్ ఇన్ ఎర్త్ విచ్ ఈజ్ క్యారీస్ అప్వర్డ్ ఇన్ ఇంట్రసివ్ రాక్స్ అండ్ వాటర్ విచ్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్ డ్యూరింగ్ దేర్ ఫార్మేషన్। సో ఈ యొక్క గ్రౌండ్ వాటర్ అనేది ఇంకొక అదర్ రకంగా ఇంకొక రకంగా ఎలా ఫామ్ అవుతుందంటే, సో మనకు వచ్చేసి సెడిమెంటరీ రాక్స్ ఉన్నాయి కదమ్మా, సో సెడిమెంటరీ రాక్స్ అనేవి ఫామ్ అవ్వేటప్పుడు ఏమవుతాయంటే, సో అక్కడ వచ్చేసి గ్యాప్స్ ఉండడం వల్ల సో ఆ గ్యాప్స్లోకి ఈ యొక్క వాటర్ అనేది వచ్చి చేరి సో అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది। ఓకేనా, సో ఈ యొక్క సెడిమెంటరీ రాక్స్ కానివ్వండి, సో ఇంకేదైనా రాక్స్ కానివ్వండి, సో అవి వచ్చేసి ఫామ్ అయ్యేటప్పుడు సో అక్కడ వచ్చేసి గ్యాప్స్ ఉండడం వల్ల సో ఆ గ్యాప్స్లోకి వచ్చేసి వాటర్ అనేది చేరి మనకు గ్రౌండ్ వాటర్ అనేది మనకు ఏర్పడుతుంది। ఓకేనా, ద క్వాంటిటీస్ ఆఫ్ సచ్ వాటర్ ఆర్ స్మాల్ అండ్ దే ఆర్ ఆఫ్టన్ సో హైలీ మినరలైజ్డ్ టు బి అన్సూటెడ్ ఫర్ యూజ్. సో ఈ వాటర్ అనేది తక్కువ అమౌంట్లో ఉంటాయి అమ్మా, సో ఈ వాటర్ అనేది తక్కువ అమౌంట్లో ఉంటాయి అండ్ దే ఆర్ ఆఫ్టన్ సో హైలీ మినరలైజ్డ్, సో ఆ వాటర్లో వచ్చేసి మనకు ఎక్కువగా మినరల్స్ అనేవి ఉంటాయి, సో అది వచ్చేసి మనకు అన్సూటబుల్ ఫర్ యూజ్, సో మనకు అది వచ్చేసి యూజ్ చేసుకోవడానికి సో ఆ యొక్క రాక్స్ ద్వారా వచ్చిన వాటర్ అనేది మనకు సూటబుల్గా ఉండవమ్మా।
సో మనం ఆ వాటర్ని యూజ్ చేసుకోలేము సార్. ఎందుకు సార్ అంటే అందులో మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఫర్ వాటర్ బీరింగ్, వాటర్ బీరింగ్ ఫార్మేషన్స్ ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్ యాక్ట్ యాజ్ కండ్యూట్స్ ఫర్ ట్రాన్స్మిషన్స్ అండ్ యాజ్ రిజర్వాయర్స్ ఆఫ్ స్టోరేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో ఈ యొక్క వాటర్ బీరింగ్ అంటే ఏంటంటే అమ్మా, సో మనకు వచ్చేసి ఎర్త్ క్రస్ట్ వల్ల అంటే సో ఎర్త్లో ఎక్కడైనా వాడిని క్రాక్స్ రావడం వల్ల కానివ్వండి, సో మనకు వచ్చేసి ఎర్త్ క్వేక్స్ వచ్చాయి కదమ్మా, సో ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు సో అలాగా షేక్ అవుతుంది కదా, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఎర్త్లో క్రాక్స్ అనేవి వస్తాయి. సో అలా రావడం వల్ల ఏమవుతుంది అంటే అమ్మా, సో ఆ యొక్క వాటర్ అక్కడ స్టోర్ అవ్వడానికి కానివ్వండి, సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి సో ఈ యొక్క ఎర్త్ క్రస్ట్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి, ఎర్త్ క్రస్ట్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓకేనా? ద డిశ్చార్జ్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ అక్కర్స్ టూ వేస్. ద డిశ్చార్జ్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్ అక్కర్స్ టూ వేస్. సో మనకు వచ్చేసి ఈ యొక్క గ్రౌండ్ వాటర్కి డిశ్చార్జ్ ఎలా వస్తుంది అంటే ఆ యొక్క గ్రౌండ్ వాటర్లోకి వాటర్ ఎలా వెళ్తుందంటే మనకు మెయిన్గా టూ టైప్స్ అమ్మా, మెయిన్గా టూ టైప్స్. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ వే, ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ వే అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ వే. ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ వే అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ వే. సో దాన్ని చూద్దాము. ఓకే, ద న్యాచురల్ డిశ్చార్జ్ అక్కర్స్, ద న్యాచురల్ డిశ్చార్జ్ అక్కర్స్ యాజ్ ఓకే ద న్యాచురల్ డిశ్చార్జ్, ద న్యాచురల్ డిశ్చార్జ్ అక్కర్స్ యాజ్ అ ఫ్లో ఇన్ లేక్స్ రిజర్వాయర్స్ రివర్స్ ఓషియన్స్ అండ్ స్ప్రింగ్స్. సో ఈ యొక్క న్యాచురల్ వేలో మనకు డిశ్చార్జ్ ఎలా జరుగుతుందంటే అమ్మా, సో ఫ్లో ఇన్ ఏ లేక్స్, సో లేక్స్ ద్వారా కానివ్వండి, రిజర్వాయర్స్ ద్వారా కానివ్వండి, రివర్స్ ద్వారా కానివ్వండి, సో ఈ యొక్క ఓషన్స్ అండ్ స్ప్రింగ్స్ వల్ల మనకు వాటర్ వచ్చేసి న్యాచురల్ ద్వారా మనకు డిశ్చార్జ్ అనేది అవుతుంది. ఓకే, పంపేజ్ ఫ్రమ్ వెల్స్ కంట్రిబ్యూట్స్ ద మేజర్ ఆర్టిఫిషియల్ డిశ్చార్జ్ ఫ్రమ్ గ్రౌండ్ వాటర్. సో మనకు వచ్చేసి వెల్స్ ద్వారా, సో వెల్స్ ద్వారా మనకు వచ్చేసి మేజర్గా, వెల్స్ అంటే తెలుసు కదమ్మా బావులు, సో ఈ యొక్క బావుల ద్వారా నుంచి మనకు మెయిన్గా ఆ ఆర్టిఫిషియల్ డిశ్చార్జ్ అనేది గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ డిశ్చార్జ్ అనేది గ్రౌండ్ వాటర్ నుంచి మనకు మెయిన్గా జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో అది ఇంట్రడక్షన్ అమ్మా. సో అనదర్ టాపిక్ ఈజ్ ఆక్విఫర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏందయ్యా అంటే ఆక్విఫర్. సో ఆక్విఫర్ అంటే ఏందో చూద్దాం. యాక్విఫర్స్ ఆర్ ద పర్మియబుల్ ఫార్మేషన్స్, యాక్విఫర్స్ ఆర్ ద పర్మియబుల్ ఫార్మేషన్స్ హ్యావింగ్ స్ట్రక్చర్స్ విచ్ పర్మిట్ అప్రిషియబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ పర్మిట్ అప్రిషియబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు మూవ్ త్రూ దెమ్ అండర్ ఆర్డినరీ ఫీల్డ్ కండిషన్స్. సో ఈ యొక్క ఆక్విఫర్ అంటే ఏందయ్యా అంటే, సో మనకి వచ్చేసి పర్మియబుల్ ఫీచర్స్ అమ్మా, పర్మియబుల్ ఫీచర్స్. సో ఇవి వచ్చేసి ఏం చేస్తాయంటే వాటర్ క్వాంటిటీని సో దాని ద్వారా అలో చేస్తాయి. సో వాటి ద్వారా మనకు అలో చేయడం అంటే లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అనేది అవుతూ ఉంటాయి. సో మనకి ఈ యొక్క ఆక్విఫర్ ద్వారా వాటర్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఇన్ఫిల్ట్రేట్ అనేది అవ్వడం కానివ్వండి, మూవ్ అవ్వడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. దాస్ దీస్ ఆర్ ద జియోలాజికల్ ఫార్మేషన్స్ ఇన్ విచ్ గ్రౌండ్ వాటర్ అక్కర్స్. సో ఈ యొక్క జియోలాజికల్ ఫార్మేషన్ వల్ల, సో ఈ యొక్క ఆక్విఫర్స్ వల్ల మనకి ఏమొస్తుందంటే అమ్మా, గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో గ్రౌండ్ వాటర్ అనేది ఇంప్రూవ్ అవ్వడం మరియు అక్కర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఆక్విఫర్స్ వల్ల మనకు గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వడము, అలాగే మనకు అక్కర్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆక్విఫర్స్కి ఎగ్జాంపుల్కి వచ్చేసి శాండ్స్ అండ్ గ్రావెల్స్ అమ్మా. సో ఆక్విఫర్స్కి వచ్చేసి ఎగ్జాంపుల్గా ఏమని చెప్పుకోవచ్చు అంటే శాండ్స్ అండ్ గ్రావెల్స్. సో శాండ్స్ మరియు గ్రావెల్స్ని మనకు వచ్చేసి ఆక్విఫర్స్కి చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆక్విక్లోడ్స్. సో ఆక్విక్లోడ్స్ అంటే ఏందో చూద్దామమ్మా. సో ఆక్విక్లోడ్స్ ఆర్ ద ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్, ఆక్విక్లోడ్స్ ఆర్ ద ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్ విచ్ కంటైన్ వాటర్ బట్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ అండ్ సప్లయింగ్ ఏ సిగ్నిఫికెంట్ క్వాంటిటీ. సో ఈ యొక్క ఆక్విక్లోడ్స్ అనేవి ఏంటయ్యా అంటే ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్ అమ్మ. సో ఇంపర్మియబుల్ ఫార్మేషన్ అంటే తెలుసు కదమ్మా, సో వాటర్ని అవి పంపించలేవు, దాని తన ద్వారా కానివ్వండి, సో అవి ట్రాన్స్పోర్ట్ చేయలేవు. సో దాంట్లో తన ద్వారా వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అనేది
చేయలేం, అంటే బయటికి పంపించలేం, లేకుంటే బయటికి కానివ్వండి, సో పక్క దానికి కానివ్వండి, సో వాటర్ని సెండ్ చేయలేం విచ్ కంటైన్ వాటర్ బట్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ అండ్ సప్లయింగ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ క్వాంటిటీ. అంటే సో ఇవి వచ్చేసి ఈ యొక్క ఆక్విక్ ఫ్లూయిడ్స్ అనేవి వాటర్ని ఉంచగలవనమ్మా, సో వాటర్ అయితే ఉంటాయి కానివ్వండి, సో ఆ వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్యాపబిలిటీ, ఐ మీన్ ట్రాన్స్మిట్ చేసే క్యాపబిలిటీ అండ్ సప్లై చేసే క్యాపబిలిటీ అనేది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ సప్లై చేసే క్యాపబిలిటీ అనేది సో ఈ యొక్క ఆక్విక్ ఫ్లూయిడ్స్ గానే ఉండవు. సో మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగా వినండి, ఆక్విక్ ఫ్లూయిడ్స్ ఆర్ ద ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్, ఆక్విక్ ఫ్లూయిడ్స్ ఆర్ ద ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్. సో ఇంపర్మియబుల్ అంటే ఏందమ్మా, సో వాటర్ని తన ద్వారా పాస్ చేయని వాటిని ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్ అని పిలుస్తారు. విచ్ కంటైన్ వాటర్, సో ఇవైతే వాటర్ని కలిగి ఉంటాయి బట్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ అండ్ సప్లయింగ్ ఏ సిగ్నిఫికెంట్ క్వాంటిటీ. సో ఇవి వచ్చేసి వాటర్ని కలిగి ఉంటాయి కానీ సో ఆ యొక్క వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానివ్వండి, సో అలాగే సప్లై చేసే క్యాపబిలిటీ అనేది ఉండదు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి క్లేస్ అమ్మ, ఎగ్జాంపుల్ వచ్చేసి క్లేస్, క్లేస్ అంటే మట్టి, క్లేస్ అంటే మట్టి. సో నెక్స్ట్ వచ్చేసి యాక్విఫ్యూగ్, యాక్విఫ్యూగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అంటే యాక్విఫ్యూగ్. సో యాక్విఫ్యూగ్ అంటే ఏదో చూద్దాం. యాక్విఫ్యూగ్ ఈజ్ యాన్ ఇంపర్మియబుల్ ఫార్మేషన్, యాక్విఫ్యూగ్ ఈజ్ యాన్ ఇంపర్మియబుల్ ఫార్మేషన్స్ విచ్ నైదర్ కంటైన్స్ వాటర్ నార్ ట్రాన్స్మిట్ ఎనీ వాటర్. సో ఈ యొక్క యాక్విఫ్యూగ్ అనేవి ఏంటా అంటే ఇంపర్మియబుల్ ఫార్మేషన్ అమ్మ. సో ఇందులో ఏంది అంటే సో ఈ యొక్క యాక్విఫర్లో వాటర్ అనేది ఉండదు, అలాగే వాటర్ని కూడా ఇవి ట్రాన్స్పోర్ట్ చేయలేదు. సో ఈ యొక్క యాక్విఫ్యూగ్లో సో వాటర్ అనేది ఉండదు, సో అలాగే ఇవి వాటర్ని కూడా ట్రాన్స్మిట్ అనేది చేయలేదు, ట్రాన్స్మిట్ అనేది చేయలేదు. సో యాక్విఫ్యూగ్ ఈజ్ యాన్ ఇంపర్మియబుల్ ఫార్మేషన్, యాక్విఫ్యూగ్ ఈజ్ యాన్ ఇంపర్మియబుల్ ఫార్మేషన్, ఇంపర్మియబుల్ ఫార్మేషన్. సో విచ్ నైదర్ కంటైన్ వాటర్ నార్ ట్రాన్స్మిట్ ఎనీ వాటర్. సో ఈ యొక్క యాక్విఫ్యూగ్లో వాటర్ అనేవి ఉండవు, సో ఆ యొక్క వాటర్ని ట్రాన్స్పోర్ట్ కూడా చేయలేము. ప్రాబబ్లీ 90% ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఆక్విఫర్స్ కన్సిస్ట్ ఆఫ్ అన్కన్సాలిడేటెడ్ రాక్స్ చీప్లీ గ్రావెల్ అండ్ సాండ్స్. సో మనం తీసుకున్నాం అనుకోండి ప్రాబబుల్ అంటే, సో మనం తీసుకున్న ఆక్విఫర్స్లో దాదాపుగా 90% ఆఫ్ ఆక్విఫర్స్ అనేవి, సో మనకున్న ఆక్విఫర్స్లో దాదాపుగా 90% ఆఫ్ డెవలప్డ్ ఆక్విఫర్స్ అనేవి ఏంటంటే అమ్మ అన్కన్సాలిడేటెడ్ రాక్స్ని కలిగి ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్లో మనకు డెవలప్మెంట్ అయిన ఆక్విఫర్స్లో 90% దాదాపుగా 90% వరకు ఏమవుతుందంటే అన్కన్సాలిడేటెడ్ రాక్తో కలిగి ఉంటాయి, అన్కన్సాలిడేటెడ్ రాక్స్ని కలిగి ఉంటాయి. సో చీప్లీ గ్రావెల్ అండ్ శాండ్. సో ఈ యొక్క అన్కన్సాలిడేటెడ్ రాక్స్కి మనకు ఏది తీసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్గా గ్రావెల్ అండ్ శాండ్స్ అమ్మ, గ్రావెల్ అండ్ శాండ్స్. శాండ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాక్రోస్కోపిక్ పార్టికల్స్ దట్ ఆర్ రౌండర్ ఆర్ యాంగులర్ ఇన్ షేప్. సో ఈ యొక్క శాండ్స్లో ఏముంటాయంటే అమ్మా మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అనే చిన్న చిన్న పార్టికల్స్, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ అంటే చిన్న చిన్న పార్టికల్స్. సో ఇవి షేప్లో ఎలా ఉంటాయంటే రౌండెడ్ ఆర్ యాంగులర్ ఇన్ షేప్, రౌండ్ గాను లేకుంటే యాంగులర్ ఇన్ షేప్లో కానీ ఉంటాయి. ఓకేనా? సో బల్కి రౌండెడ్ అన్నా కానీ బల్కి అన్నా కానీ ఒకటేనమ్మా. ది డ్రైన్ ఈజీలీ, డు నాట్ స్పెల్, పాసెస్ సిగ్నిఫికెంట్ క్యాపిలరీ పొటెన్షియల్. సో ఈ యొక్క శాండ్ అనేవి ఏమంటే అమ్మా డ్రైన్ అవుతాయి, ఈజీగా డ్రైన్ అవుతాయి. సో ఇవి వచ్చేసి ఈజీగా డ్రైన్ అవుతాయి, డు నాట్ స్పెల్. సో ఇవి వచ్చేసి స్పెల్ అనేవి అవ్వవు, పాసెస్ ఇన్సిగ్నిఫికెంట్ క్యాపిలరీ పొటెన్షియల్. సో ఈ యొక్క శాండ్ అనేవి ఇన్సిగ్నిఫికెంట్ క్యాపిలరీ పొటెన్షియల్ని కలిగి ఉంటాయి. ఓకేనా? వెన్ దే డ్రై ఎగ్జిస్ట్ నో స్ట్రింకేజ్. సో ఎప్పుడైతే అవి వచ్చేసి డ్రై అయితే సో అవి స్ట్రింకేజ్ని కలిగి ఉండదు, స్ట్రింకేజ్ క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లేస్ ఆన్ ది అదర్ హ్యాండ్. సో నెక్స్ట్ వచ్చేసి అమ్మ యాక్విఫ్యూగ్ అంటే ఏంది, క్లేస్ అమ్మ. క్లేస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఆఫ్ ప్లేట్. సో క్లేస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ మైక్రోస్కోపిక్ పార్టికల్స్ ఆఫ్ ప్లేట్ లైక్ షేప్. సో ఈ యొక్క క్లేస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే సో మైక్రోస్కోపిక్ పార్టికల్స్ని కలిగి ఉంటాయమ్మా, మైక్రోస్కోపిక్ పార్టికల్స్ని కలిగి ఉంటాయి షేప్లలో. ఓకేనా? దే ఆర్ హైలీ ఇంపర్వియస్. సో ఈ యొక్క క్లేస్ అనేవి హైలీ ఇంపర్వియస్ అమ్మా, ఎగ్జిబిట్ కన్సిడరబుల్ స్వెల్లింగ్, పొసెస్ ఏ హై క్యాపిలరీ పొటెన్షియల్. సో ఇవి వచ్చేసి ఇంపర్వియస్
సో ఇవి వచ్చేసి ఎలా ఉంటాయంటే మా స్వెల్లింగ్ మరియు హై క్యాపిలరీ పొటెన్షియల్గా ఉంటాయి, హై క్యాపిలరీ పొటెన్షియల్గా ఉంటాయి అండ్ డిమాన్స్టెంట్ కన్సిడరబుల్ వాల్యూమ్ రిడక్షన్ అపాన్ డ్రయింగ్. సో ఎప్పుడైతే ఇవి వచ్చేసి డ్రయింగ్ అయినాయనుకోండి, సో ఏమవుతాయంటే అమ్మా ఇవి వచ్చేసి వాల్యూమ్ తన యొక్క వాల్యూమ్ని రిడక్షన్ అనేది చేసుకుంటాయి. సో ఈ యొక్క క్లేస్ అనేవి సో తన యొక్క వాల్యూమ్ని డ్రయింగ్ అయిన తర్వాత సో ఈ యొక్క వాల్యూమ్ని రిడక్షన్ అనేది చేసుకుంటాయి, రిడక్షన్ అనేవి చేసుకుంటాయి అండి.